వేరికోస్ బెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ విజయమ్మ గారికి చాలా దగ్గరగా ఉంటారు మీరు షర్మిల గారికి కూడా అలానే ఉంటారు వాళ్ళ బర్త్డేలు ఉన్నా వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీలు ఉన్నా కానీ మీరు స్టేటస్లు పెడతారు ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు ఆ కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే అత్యంత సన్నిహితంగా ఉండే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అంత క్లోజ్నెస్ ఎవరికైనా ఉంది అంటే రోజా గారికి ఒక రకంగా అందరికి తెలిసిన విషయం అది ప్రతిపక్షాలకి అధికారంలో అన్న వాళ్ళ అందరికి కూడా ఫ్యామిలీ చల్లా చెదరైపోయింది కదా ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి కానీ వీళ్ళ సైడ్ నుంచి కానీ రకరకాలుగా వింట వాళ్ళ వర్షం వీళ్ళ వర్షణం విన్నప్పుడు అసలు వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తారు ఖచ్చితంగా కలుస్తారు బ్లడ్ బ్లడ్ రిలేషన్ అనే దాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు కొన్ని రోజులు ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటారేమో కానీ అది ఎప్పటికీ నిలవదు అది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబం లాగా మేము ఉండాలి అని చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అయినాడు ఎప్పుడు కూడా వైఫ్ని తీసుకురాని చంద్రబాబు నాయుడు వైఫ్ని తీసుకురావటం వైఫ్ కోడలు కొడుకుతో నారావారి పల్లికి వెళ్ళి ఏమంటారు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవటం ఇవన్నీ మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డి గారిని ఫాలో అవుతారు ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ్యామిలీ బాండేజ్ ఉండాలి అనేది పోయింది కదా ఆయన పోయిన తర్వాత మొత్తం అసలు లేదు మొన్నటి వరకు లేదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదాన్ని తన ఏమంటారు పచ్చ పచ్చచారళ్ళ ద్వారా విషం చెమ్మి ఇదే నందమూరి బాలకృష్ణ ఆఫీస్ అని చెప్పి ఎన్బికే ఆఫీస్ నుంచి ఆవిడ మీద ఎన్ని అలిగేషన్స్ ఎన్ని నీచమైన పోస్టులు పెట్టారు ఆవిడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ సైబర్ కంప్లైంట్ ఇచ్చింది ఒకసారి మీరు చూస్తే మీకే తెలుస్తుంది సో అక్కడి నుంచి ఈరోజు ఎందుకు వాళ్ళతో కలిసారు ఎందుకు వాళ్ళతో బాగున్నారో అక్క చెప్పాల్సిందే మాకు తెలీదు కానీ జగనన్నని మాత్రం ఎవరైనా ఏదైనా అంటే ఆయన్ని చెడు చేయాలనుకుంటే భగవంతుడు వాళ్ళు విడిచిపెట్టాడు ఇంతవరకు నేను చూస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగనన్నని ఎవరైనా అనవసరంగా ఒక మాట అన్నా ఒక అవమానం చేసినా లేదా ఆయన్ని బాధ పెడితే వెంటనే వాళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆ నష్టం మనం చూడొచ్చు ఎవరైనా మీరు పేరు తీసుకోండి వాళ్ళందరూ నష్టపోయారు ఎందుకంటే నాకు తెలిసి జగన్ గారు కానీ జీవిత మన భారతమ్మ గారు కానీ వాళ్ళు భగవంతుడిని బాగా నమ్మిన వ్యక్తులు చాలా మనుషులు అంటే ప్రేమ ఉన్న వ్యక్తులు సో ఎవరికి నష్టం చేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకి అండ్ వాళ్ళని నమ్ముకుంటే ప్రాణమైన ఇస్తారు వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు సో అది టైమ్ అనేది ఖచ్చితంగా చెప్తుంది ఒకటి ఎందుకంటే మొన్న మీరు చూస్తే ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ ముందు జరిగిన యాక్సిడెంట్ ని తీసుకొచ్చి జగనన్న మనుషులు పెట్టి కార్ యాక్సిడెంట్ చేసి వాళ్ళ అమ్మని చంపేయాలి అనుకున్నారని పచ్చ చానల్లో ఎంత ఘోరంగా వేశారు మళ్ళీ విజయమ్మ లెటర్ పెడితే అది ఫేక్ లెటర్ అన్నారు మళ్ళీ ఆవిడ వీడియో చేసి పెట్టాల్సి వస్తుంది అంటే ఒక గౌరవప్రదమైన ఫ్యామిలీని రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అటు కాంగ్రెస్ ఏమో ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చేలాగా వాళ్ళు చేశారు ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఈ విధంగా ఫ్యామిలీలో చిచ్చిపెట్టాలని చూస్తున్నాడు కానీ ఇవన్నీ తాత్కాలికమే ఖచ్చితంగా భగవంతుడు ఈ ఫ్యామిలీని కలుపుతాడు కలపాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది అంటే ఒకటి చెప్పండి ఎందుకంటే అధికారంలో వాటా కోసం వచ్చిన గొడవలు అంటారా ఇది లేకపోతే ఆస్తిలో వాటాల వల్ల వచ్చిన గొడవలు అంటారా కాదు కాదు అధికారం అధికారం వచ్చేదాకా బాగున్నారు కదా అధికార ఇప్పుడు మొన్న అక్క మాట్లాడినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఇద్దరికి ఎంత అవసరమో అంతా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చేసే వెళ్లారు ఆయన ఉండగానే అన్ని పార్టీషన్స్ అయిపోయింది ఇప్పుడు వేరే ఏం ఆశిస్తున్నారు ఎవరు వెనకుండి ఇది నడిపిస్తున్నారు అనేది ఎవరికి తెలియలేదు తెలిస్తే దాన్ని వెంటనే కరెక్ట్ చేస్తారు కదా ఉన్నారు ఇంకా అంత శక్తులు ఏమున్నాయి అక్కడ ఉంది చెల్లి వాళ్ళ ముగ్గరి కాదు కాదు కదా వాళ్ళ ముగ్గురికి ఎంత బాండేజ్ ఉంది ఎంత అఫెక్షన్ ఉంది అనేది మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం ఇప్పుడు వెనక నుంచి ఎవరు చిచ్చు పెడుతున్నారు అనేది తెలిస్తే ఆ చిచ్చు కారణం ఏంటో తెలిస్తే అంత సెటరేట్ అయిపోతుంది సో అది దాంట్లో చూస్తున్నాం ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది అంటే వీడియో అంటే గుర్తొస్తుంది ఇప్పుడే సో ఎలక్షన్స్ టైంలో లో విజయమ్మ గారు ఇక్కడ ఉండకుండా యూఎస్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు సో కడప ఎంపీగా పాప పోటీ చేస్తుంది షెర్మిలక సపోర్ట్ చేయండి అని సో జగన్ ఉద్దేశించి మాట్లాడకుండా కేవలం గురించి మాట్లాధ్యత కదా ఆ వీడియో మీద చాలా చేంజ్ ఎక్కడ లేదు ఎక్కడ చేంజ్ కేతిరిటీ గారు ఒప్పుకున్నారు కదా వీడియో వాళ్ళ చాలా డ్యామేజ్ అయ్యింగ్ పార్టీ కానీ అది ఏం లేదు కానీ నేను ఏమంటానంటే ఒక లాస్ట్ మీటింగ్ మీరు జగన్ గారితో విజయమ్మ గారు స్టేజ్ మీద మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి నా కొడుకుని ప్రజలకు అప్పగించాను నా కొడుకుని సీఎం చేసి నా భర్త ఆశయాల్ని ప్రజలకు అందించే విధంగా మీకు అందిస్తున్నా ఇక నా కూతురు లైఫ్ కోసం నేను వెళ్తున్నాను ఈ పార్టీలో గౌరవ గౌరవాధ్యక్షురాలుగా ఉంటూ ఇక్కడ మాట్లాడుతూ అక్కడ మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రోజు క్లియర్ గా చెప్పింది ఆవిడ ఆ తర్వాత ఏ రోజు పార్టీ మీటింగ్ రాలేదు ఏ రోజు పార్టీ గురించి మాట్లాడలేదు సో తన కూతురు కోసం వెళ్తున్నాను తన కూతుర్ని రాజకీయంగా నేను సపోర్ట్ చేయాలి అని చెప్పి స్టేజ్ మీద ఆవిడ కుండ బదులు కొట్టి చెప్పి వెళ్ళింది ఆ ఫ్యామిలీ ఒక మాట చెప్తే ఆ మాట మీద ఉంటారు సో తన కూతుర్ని గెలిపించుకోవాల ఆలోచనలు ఆ రోజు చేసిందే తప్ప కొడుకును ఓడించాలని ఏ తల్లికి ఉంటుంది కొడుకును ఓడించాలని ఏ తల్లికి ఉంటుంది ముఖ్యంగా తల్లికి కొడుకు అంటే పిచ్చి కాబట్టి ఈరోజు శర్మల గారిని గెలిపించమని చెప్పిన విజయమ్మ గారు మరి ఎందుకు గెలిపించలేకపోయారు ఆవిడ తల్లి ప్రేమతో చెప్తుంది కానీ రాష్ట్రానికి తనకన్నా అక్కడున్న వైఎస్ఆర్సిపి వాళ్ళు గెలిస్తేనే బెటర్ అనుకున్నారు కాబట్టి కదా వైఎస్ఆర్సిపి వాళ్ళు గెలిచారు కాబట్టి అక్కడ మనం చూడాలి సో ప్రతి విషయానికి ఏ జిల్లా కా జిల్లా ఏ లీడర్ కాల్ ఎందుకంటే కొంతమంది పార్టీ వల్ల గెలుస్తారు పార్టీ ఇమేజ్ పార్టీ మేనిఫెస్టోతో గెలుస్తారు కొంతమంది ఇండివిజువల్ గా ఇండివిజువల్ బలంతో ఏ పార్టీ వచ్చినా ఎన్ని సంవత్సరాలైనా ఐదు సార్లు ఏడు సార్లు గెలిచిన వాళ్ళు మనం చూస్తుంటాం బుచ్చే చౌదరి గారు సో అదంతా ఇండివిజువల్ గా ఒక 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 వేవ్ అది వాళ్ళకి వేసేస్తుంటారు ఇంకా కళ్ళు మూసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే క్యాస్ట్ ఈ మధ్యలో స్టార్ట్ అయింది కదా క్యాస్ట్ పిచ్ ఎక్కువైపోతుంది ఈ మధ్యలో సో అలాంటివి ఉంటాయి సో పాలిటిక్స్ లో అన్ని అన్ని మిక్స్ కులం బలం మనీ ఆ సమయం ఆ సందర్భం అన్ని కూడా కలిసి వస్తాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి